సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయ పాత్రను విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎన్ని మంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియనాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో అంత విశిష్టత ఏర్పడింది. మహాభారత రచనను విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వేదవ్యాసుడు ఈ దినానే ప్రారంభించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సంపదలకు అధిపతి కుబేరుడు. శివుణ్ణి ప్రార్థించగా ఆయన లక్ష్మి అనుగ్రహాన్నిచ్చినట్లు శివపురాణం చెప్తుంది. మహాభారతంలో ధర్మరాజుకు అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజుటం నుంచి భూమిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయతృతీయ కావడం విశేషం. భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా బంగారం మన దేశంలోనే ఉంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. సంపద ఉంటే మనం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండగలం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందనే నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తాం. పరమశివుడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందునే అక్షయతృతీయను ఘనంగా జరుపుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.